టీఆర్ఎస్ పార్టీ 16 ఎంపీ స్థానాలు గెలిచినా ఢిల్లీలో కనీసం బొంగరం కూడా తిప్పలేరని ఎద్దేవా చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్. బీజేపీకి సిద్ధాంతాలు ముఖ్యమని, అధికారం కాదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. 17 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తామంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. షెడ్యూల్ విడుదలైన వేళ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వేగాన్ని పెంచాయి. సో రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతుందో వివరించడానికి మనతో పాటు ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ సార్. చెప్పండి. సో అంటే ఒక నెల రోజులు కూడా టైం లేదు. సో ఈ నేపథ్యంలో మీరు అభ్యర్థులను ఎప్పుడు ఫైనలైజ్ చేస్తారు, ఏ విధంగా ముందుకెళ్ళబోతారు? బీజేపీ ఎన్నికల కోసం మాత్రమే పనిచేసే పార్టీ కాదు. ఎన్నికలు ఉన్నా లేకుండా నిరంతర ప్రక్రియ ప్రజల కోసం పనిచేసేది అలవాటు ఉన్నటువంటి కార్యకర్తలతో కూడుకున్న పార్టీ. కాబట్టి ఎన్నికలు కొత్త ఏం కాదు మాకు. మా యంత్రాంగం సంసిద్ధంగా ఉన్నది. 17 స్థానాల్లో పోటీ చేస్తాం. గెలిచేటువంటి అభ్యర్థులను గుర్తిస్తాం. తప్పకుండా చాలామంది ఆశావాలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు, మోదీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అందులో పోటీ చేసేదానికి ఆసక్తి ఉన్న దాంట్లో గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకు తప్పకుండా గుర్తిస్తాం. అయితే తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ప్రతి బహిరంగ సభలో చెప్తున్నాడు, ఒక్క 2 ఎంపీ సీట్లు ఉన్నప్పుడు తెలంగాణ సాధించాం, ఇప్పుడు 16 ఎంపీ సీట్లు గెలిస్తే మేము లక్షల కోట్ల నిధులు తేవడానికి సహాయపడుతుంది, మీరు ఖచ్చితంగా మాకు ఓటేసి 16 సీట్లు గెలిపించాలంటున్నారు. సో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? కేటీఆర్ గారు ముందు గమనించాలి, ఇప్పుడున్న సంఖ్య ఎంత మీది? ఇప్పుడు 14+1 = 15 మంది ఉన్నారు. కొత్తగా సాధించేది ఏమిటి? వాళ్ళు కేవలం మీ కుటుంబ ప్రయోజనాల కోసం మీరు తాపత్రయపడుతున్నారు, తప్పితే తెలంగాణ కోసం కాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాదు. యువరాజును పట్టాభిషేకం చేయడానికి కోసం కేసీఆర్ గారు 16 మంది కావాలని కోరుతున్నారు. ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పార్టీకి మీరు 15 మంది ఉన్నారు కాబట్టి కొత్తగా సాధించేది ఏమి లేదు. మీరు కేంద్రంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. సో పూర్తి స్థాయి మెజార్టీ కూడా బీజేపీకి వచ్చే అవకాశం లేదని తెలంగాణ రాష్ట్రంతో చెప్తూ వస్తుంది. సో నిజంగా నా పరిస్థితులు ఉన్నాయా? పగటి కళలు అంటున్నారు వారు, ఏదో బీజేపీకి తక్కువ వస్తుంది, మేము ఏదో సమర్థిస్తాం, చక్రం తిప్పుతాం, బొంగరం కూడా తిప్పలేరు వారు. కాబట్టి ఇవన్నీ కళలు మానుకొని రేపు ఎన్డీఏ స్వతహాగా అధికారంలోకి వస్తుంది. వారు మరి 16 కాదు 20 గెలిచినా ఉరగబెట్టేది ఏం లేదు, ఉరిగేది ఏమి లేదు. సార్ చివరిగా చెప్పండి, ముఖ్య నాయకులు అంటే బీజేపీ అగ్ర నాయకులు మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఈ పర్యటనలు ఎప్పుడు ఉండే అవకాశం? ఎన్నికల ప్రచార నిమిత్తం అమిత్ షా గారు వస్తారు, మోదీ గారు వస్తారు, కేంద్ర మంత్రులు వస్తారు, జాతీయ నాయకులు వస్తారు. తగు సమయంలో వాళ్ళందరినీ కూడా రప్పిస్తాం, పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తాం. ప్రజలకు స్పష్టమైన సంకేతం, మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలి, బీజేపీ మళ్ళీ అధికారంలో రావాలి, దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీ కావాలి అనేటువంటి భావన ఉంది. కాబట్టి వాళ్ళని నోట్ రూపకంగా మార్చుకోవడానికి మా ప్రచారం ఉంటుంది, మా కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఆ 16 సీట్లు సాధిస్తే కేవలం కేటీఆర్ను పట్టాభిషేకం చేయడం కోసమే, యువరాజును చేయడం కోసం మాత్రమే 16 సీట్లు సాధిస్తామని చెప్తున్నారు. సో 16 సీట్లు వస్తే అసలు ఢిల్లీలో చక్రం కాదు కదా, బొంగరం కూడా తిప్పలేరని లక్ష్మణ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, ఒన్ టీవీ న్యూస్, హైదరాబాద్.